అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసు ప్రచారం చేస్తున్నారు. కంటికి గాయంతోనే ఆయన తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కంటికి ఇంకా గాయం అలాగే ఉంది, గాయం ఉన్నప్పటికీ ఆయన తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. సార్, ఏంటి గాయంతోనే మీరు ప్రచారం చేస్తున్నారు, ఎలా ఉంది ప్రజలు? మా వాస్తవంగా కొంత డాక్టర్ సూచన మేరకు రెస్ట్ తీసుకోవాలని చెప్పన్నారు, కానీ ఎన్నికలు మనకి అతి చేరువలో ఉన్నాయి. ప్రజలందరూ కూడా కలవాల్సిన అవసరం ఉంది, ప్రజల్ని ఓటు అభ్యర్థించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను కొంత ఇబ్బంది ఉన్నా కానీ ప్రజల దగ్గర రావడం, ప్రజలను కలవడం, ప్రజల యొక్క ఆశీస్సు తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా ప్రజలందరూ కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు. తప్పకుండా ఈ నియోజకవర్గాలు మిమ్మల్ని గెలిపిస్తామని ప్రజాని ఒక ఆశీర్వాదమే నాకు ఈరోజు ఒక శ్రీరామ రక్షలాగా ముందుకెళ్తున్నాను ఈరోజు నేను. సరే, దాడి ఘటన సరే, ముఖ్యమంత్రి గారు మీ మీద దాడి ఘటన సంబంధించి సతీష్ని అరెస్ట్ చేశారు, ఇప్పుడు దుర్గారావు పోలీసులు అదుపులో ఉన్నారు, బోండామ్మని అరెస్ట్ చేస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. సార్, ఒకటి సతీష్ అయితే చేసింది బోండమ్మ కూడా ఒప్పుకున్నాడు కదా, అన్నా క్యాంటీన్ తీసేశారని మా వాళ్ళే రాయేశారు, అదేవిధంగా ఏదో డబ్బులు ఇవ్వలేదు అని చెప్పని మా వాళ్ళే రాయేశారు అని చెప్పని ఒప్పుకున్నాడు అతను. అదేవిధంగా దుర్గారావు మా ఆఫీస్లో ఉన్నాడు, ఆ ఘటన జరిగేటప్పుడు కూడా మాతో పాటు ఉన్నాడని చెప్తున్నాడు. అవన్నీ కూడా అతనికి అతనే ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకుంటూ వీటిలో అతను చేశాడని చెప్పి అతను తెలుసు కాబట్టి, అతనే చేయించాడు కాబట్టి భయపడుతున్నాడు. ఎక్కడ పోలీస్ డిపార్ట్మెంటు బోండవమ్మ గారు ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి ఎక్కడ ఇంతవరకు ఎక్కడ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి లేదు. ఎందుకు కంగారు పడుతున్నాం, ఎందుకు కంగారు పడిపోతున్నాం? ప్రతిరోజు కూడా ఫుల్ బాటిల్ తవ్వుతున్నాడు, ఫుల్ బాటిల్ టెన్షన్లో ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని దొంగచాటుగా దెబ్బ చేద్దామని చెప్పి చూశాడు, అది సీసీ కెమెరా ఫుటేజ్లో దొరికిపోయాడు. దొరికిపోయాడు కాబట్టి భయపడుతున్నాడు. పోలీసులు కూడా సాక్ష్యాధారాలను ఎదుగుతున్నారు. నిజంగా సాక్ష్యాల్లో కనుక బోండవమ్మ పేరు కనుక ఎక్కడైనా దొరికితే వదిలే పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు చూశాను ఎవరినో అధికారులందరినీ బెదిరిస్తా అంటారు, 4వ తారీఖు వస్తాను ఈ సంగతి చూస్తాను. 4వ తారీఖు వీళ్ళు వచ్చేది లేదు, చూసేది లేదు. ఇదే 4వ తారీఖు అదే కామెంట్ చేస్తారు, టచ్ చేసి చూడండి ఎవరైనా అని కామెంట్ చేశారు. టచ్ చేసేవాడు ఎందుకు పారిపోతున్నాడు, ఎందుకు పారిపోవాల్సిన అవసరం ఉంది? టచ్ చేయడానికి అతని మీద ఆధారాలు దొరికితే మాత్రం టచ్ చేస్తాం, దాంట్లో భయపడేది లేదు, భయపడేది అవకాశమే లేదు దాంట్లో. కాకపోతే ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంటు ఆ విధమైన ఘటనలు ఇంకా వాళ్ళు వెళ్తున్నట్టుగా నాకైతే కనపడలేదు. దుర్గారావు అయితే దాంట్లో నిందితుడిగా ఉన్న సంగతి ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఆ దుర్గారావు దాంట్లో అది బోండమ్మ సొంత మనిషి అని తెలుసు, ఈ సతీష్ అనే వ్యక్తి కూడా బోండమ్మ సొంత మనిషి అని చెప్పి మనకు అన్ని ఆధారాలతో తెలిసినాయి. తెలిసినప్పుడు పోలీసు ఎంక్వైరీ చేస్తుంది ఇతని వల్ల ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది. ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రం టచ్ చేయడం కాదు, తీసుకెళ్లి బొక్కలో పడతారు, దాంట్లో డౌట్ ఏం లేదు, దాంట్లో భయపడే పని లేదు. కాకపోతే మేము 4వ తారీఖు వస్తామని చెప్పి చంద్రబాబు నుంచి వీళ్ళందరూ కూడా పగటకాలకు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు రాడు, ఇక్కడ బోండమ్మ అనే వ్యక్తి గెలిచే పరిస్థితి లేదు. పిచ్చి పిచ్చిగా అధికారులు బెదిరించినా, నీ డౌర్యం చేసినా పొరపాటును కూడా ఊరికినే పరిస్థితి ఉండదు. ఎందుకంటే భయపెడుతున్నాడు జనాల్ని. నీ భయపెడితే భయపడటానికి ఇక్కడ ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు. ప్రజలు నీకు ఓటు వేయకూడదని వేయకూడదనడానికి ప్రజలు ఆలోచన చేశారు. నీకు ఓటేసే పరిస్థితి లేదు, నువ్వు ఎన్ని ముసలి కన్నీళ్ళు కాల్చినా నువ్వు మళ్ళీ ఏదో ఇందాక ఏదో చెప్తున్నా ప్రచారంగా నాకు అడ్డుకుంటున్నాడు. నేను ప్రచారంకి వెళ్తే ఎవరు ఆపుతున్నారు, అసలుకి నువ్వే తిరగలేవు, తాగేసి ప్రచారంకి వెళ్తున్నాడు. మన కంట్రీకి వెళ్ళాడంట, ఫుల్గా తాగేసి వెళ్ళాడంట. అంటే ఒక ప్రజాప్రతిగా పోటీ చేస్తూ తాగేసి ఓట్లు అభ్యర్థిస్తుంటే అంతకంటే నీచమైన రాజకీయాలు ఏమైనా ఉంటాయా? తాగేళ్ళడం ఏంటి? ప్రజల దగ్గరికి వెళ్ళేప్పుడు తాగేళ్ళడం ఏంటి? ఇటువంటి తాగుబోతులు మాకు అవసరం లేదని చెప్పి ప్రజలు చెప్తున్నారు. సరే, అంటే విజయవాడ సిపి జగన్మోహన్ రెడ్డి బంటులాగా పనిచేస్తున్నాడు. విజయవాడ సిపి ఆయన తాడేపల్లి నుంచి ఎలాంటి ఆదేశాలు అలాంటి ఆదేశాలు పాటిస్తున్నాడు కామెంట్ చేశారు. అంటే ఇదివరకు చంద్రబాబుకి ఇన్ని అలవాట్లు, అధికారులని మేనేజ్ చేయడం, ఏబి వెంకటేశ్వర్ లాంటి వాళ్ళని వాడుకోవడం, అన్నీ వాళ్ళు చేశారు. కానీ మా ముఖ్యమంత్రి గారు ఏదైతే స్ట్రైట్గా ఉంటుందో అది చేయమని చెప్తారు తప్ప ఇటువంటి ఈ పాటికి ఆదేశాలు జారీ చేస్తే ఈ పాటికి ఎక్కడ ఉండాలి? బోండమ్మ అనే వ్యక్తి బొక్కలో ఉండాలి. అంతేనా కదా, ఇన్ని రోజులు జరిగి ఇప్పుడు పోయిన శనివారం జరిగిన ఘటన ఇది. ఇవాళ శనివారం, ఇవాళ వరకు కనుక మేము అతన్ని అరెస్ట్ చేయించాలని చెప్పిన మాకు ఉద్దేశం ఉన్నా కానీ మేము అధికారుల మీద ఒత్తిడి చేస్తే ఇప్పుడు బయట ఉండగలుగుతాడా మేము? అతను ఆధారాలు ఉంటే అరెస్ట్ చేస్తారు, ఆధారం లేకపోతే ఎవరు దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. దయచేసి బోండమ్మ అని పిచ్చి పిచ్చి ప్రారంభం వేలభాగమని చెప్పండి. తప్పకుండా నాకు తెలిసి ఈ సాక్ష్యాధారాల్లో నువ్వు ఉంటావని నాకు నీ నోట్లతో మాకు అర్థమవుతుంది. కాబట్టి పిచ్చి పిచ్చి ప్రారంభంలు అధికారుల్ని, ఇక్కడున్న పార్టీ వాళ్ళని, మా వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెడతా అనుకుంటే మాత్రం చూస్తూరు అనేది అయితే లేదు. సిబిఐ ఎంక్వైరీ మేము అడిగాము, ఎందుకు వైసీపీ నోరు మెదపట్లేదు సిబిఐ ఎంక్వైరీ సంబంధించి? గవర్నర్ కలిసాము, ఎన్నికల కమిషన్ కలిసామనేది కామెంట్ వాళ్ళు చేస్తున్నారు.
ఈ దాడి ఘటన సిబిఐకి రాష్ట్రంలో రావద్దని చెప్పి అడుగు పెట్టని చెప్పని ఎవరండి చేసింది? ఈ రాష్ట్రంలో సిబిఐ అని అడుగు పెడతానికి వీల్లేదని చట్టం చేసిన వ్యక్తులు ఎవరు? వాళ్ళు సిబిఐ కోరుతున్నారు. సిగ్గు సెరవు ఉండాలి. అధికారం ఉన్నప్పుడే సిబిఐ అక్కర్లేదు, ఇప్పుడు సిబిఐ కావాలంటున్నారు. పిచ్చి పిచ్చిగా బాగుండమ్మ, మనిషి మైండ్ ఉండి మాట్లాడు. తాగుబోతు మాటలు మాట్లాడు బాకు, తాగినప్పుడు ఒక మాట, మత్తు దిగాక ఒక మాట మాట్లాడు బాకు. నువ్వు ఈ స్టేట్మెంట్లో నువ్వు అనేక స్టేట్మెంట్ తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చావు. ఈ స్టేట్మెంట్ ప్రజలు గమనిస్తున్నారు. ఈ మూలాలన్నీ నీ దగ్గర ఉన్న సంగతి ప్రజలు అందరికీ కూడా తెలుసు. కామెంట్ చేస్తున్నారు, లేనిగాయని చూపించి సింపతి చేయాలని వెల్లంపల్లి చూపిస్తున్నారు. కంటి ఆసుపత్రికి వస్తే నన్ను తీసుకెళ్తారని మనం కామెంట్ చేస్తారు. అంటే వాడు తీసుకెళ్ళిన హాస్పిటల్కి వెళ్ళి కన్ను పొడిపించుకోవాలా? అంటే మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేశాడు, అయినా దేవుడు మమ్మల్ని కాపాడాడు. అది కూడా కన్ను కూడా లేకుండా చేద్దామని చూస్తున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. కంటిలో నలక పడితేనే మనం తట్టుకోలేము. అటువంటిది ఒక రాయితో కొట్టించాడు. ఈ పాపం ఊరికే పోదు, తప్పకుండా ఈ పాపం తగులుతుంది. ఆ దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తారని వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్తున్నారు. ఈ దాడిలో వెల్లంపల్లి పాత్ర ఉంటే ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేస్తారు, ఖచ్చితంగా బోండమ్మను అరెస్ట్ చేస్తారని చెప్తున్నారు. ఎందుకంటే ఈ దాడికి సంబంధించి ఆయన పాత్ర ఉందని పోలీసులు, అంటే అక్కడ వేముల సతీష్ కానీ దుర్గారావు కానీ ఆయన అనుచరులే కాబట్టి పోలీసులు విచారణలో వాస్తవాలు బయటకు వస్తే బోండమ్మని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ ఆర్టీవీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.